వస్తుంది వాడికి, అది మనకు జరగాల్సినటువంటి అవసరం లేదు. కనుక దానికి ఫలితం ఏంటో తెలుసా? కర్మ ఎప్పుడైతే జరిగిందో ఫలితం అనేది ఉండి తీరాలి. మరి రామ అనేది కూడాను నామం గనక, ఇది కర్మే గనక దీనికి ఫలితం ఉంది. ఏంటో చెప్పండి. ఎగ్జాక్ట్లీ, దయ. ఏంటది దయ? కాబట్టి నువ్వు దేనికోసమైతే చేస్తున్నావో, ఈ యొక్క నామం నువ్వు స్మరించడం వల్ల నీకు భగవంతుని యొక్క దయ నీ మీద పడుతుంది. భగవంతుని యొక్క దయ నీ మీద పడితే ఆ దయ వల్ల నీకు ఏం జరగాలన్నా జరుగుతుంది. అది ఆడ ఇది ఇంపార్టెంట్. మరపురాదు నీ దయా, ఓ దయామయా, మరపురాదు నీ దయా, ఓ దయామయా, కలయైన నిజమైన కనవరమైన, మరపురాదు నీ దయా, ఓ దయామయా, కలయైన నిజమైన కనవరమైన, మరపురాదు నీ దయా, ఓ దయామయా. వేదము నీవే, నాదము నీవే, వేదాతీత జ్ఞానము నీవే, వేదము నీవే, నాదము నీవే, వేదాతీత జ్ఞానము నీవే, పుణ్యము పండగా నీదరి చేరితి, కరుణించగా నీవు ధన్యుడనైతి, పుణ్యము పండగా నీదరి చేరితి, కరుణించగా నీవు ధన్యుడనైతి. నాన్నవారు నాకెవ్వరు లేరు, ఉన్నది నీవే, నాకున్నది నీవే, నాన్నవారు నాకెవ్వరు లేరు, ఉన్నది నీవే, నాకున్నది నీవే, గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, కరుణను కురిపించి కడ తీర్చినావో, గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, కరుణను కురిపించి కడ తీర్చినావు. నారు పోసావు, నీరు పెట్టావు, కంటికి రెప్పలా కాచుకున్నావు, నారు పోసావు, నీరు పెట్టావు, కంటికి రెప్పలా కాచుకున్నావు, తేజమూతి మీరము అంతరమిరుగక నీకై నిరతము పరితపించాను, తేజమూతి మీరము అంతరమిరుగక నీకై నిరతము పరితపించాను. కలల మూటలన్నీ పారిపోయాయి, ఆశల దీపాలు పారిపోయాయి, కలల మూటలన్నీ పారిపోయాయి, ఆశల దీపాలు పారిపోయాయి, కనికరించు స్వామి కదలిపోయే
కలసిపోతాను నీలో కలవర మేలేక కనికరించు స్వామి కదలిపోయే వేళ కలసిపోతాను నీలో కలవర మేలేక మరపురాదు నీదయ దయామయ కలయైన నిజమైన కలవరమైన మరపురాదు నీదయ ఓ దయామయ. అందువల్ల దానిని మనం మర్చిపోలేం. మరపురాదు నీదయ ఓ దయామయ మరపురాదు నీదయ ఓ దయామయ కలయైన నిజమైన కలవరమైన కలయైన నిజమైన కలవరమైన మరపురాదు నీదయ ఓ దయామయ. వేదము నీవే నాదము నీవే వేదాతీత జ్ఞానము నీవే వేదము నీవే నాదము నీవే వేదాతీత జ్ఞానము నీవే పుణ్యము పండగ నీదరి చేరితి పుణ్యము పండగ నీదరి చేరితి పుణ్యము పండగ నీదరి చేరితి కరుణించగా నీవు ధన్యుడనైతి పుణ్యము పండగ నీదరి చేరితి కరుణించగా నీవు ధన్యుడనైతి. మరపురాదు నీదయ ఓ దయామయ. ఈ వృక్షుడే వాల్మీకి అయ్యాడు. ఈయన పోయేటప్పటికీ నారద మహర్షి ఈయన ఆశ్రమానికి వచ్చాడు. చూడండి, ఈయన శిష్యుడు, నారదుడు గురు. ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది బాలకాండ. ఇక్కడి నుంచి రామాయణం స్టార్ట్ అవుతూ ఉంది. అంటే వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు, అదే సమయానికి నారద మహర్షి ఉన్నాడు అక్కడ. ఇది బాలకాండ. ఇది ఆరంభ శ్లోకం చెప్తున్నా మీకు, స్టార్టింగ్. ఎందుకంటే ఆరంభ శ్లోకం అంటే ఏదైతే ప్రారంభంలో ఉంటుందో అది మంగళాచరణం కనుక ఇది మంగళాచరణ స్తోత్రం. తపః స్వాధ్యాయ నిరతం వాగ్విదాం తపః స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిర్ముని పుంగవం. తపః స్వాధ్యాయ నిరతం, మూడో లైన్లో వాల్మీకి అని వస్తుంది. తపః వాల్మీకి, ఈ రెండు వాల్మీకి సంబంధించినవి. ఎందుకో తెలుసా? తపస్సు చేశాడు, భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. పుట్టలో నుంచి వచ్చాడు కనుక వాల్మీకి నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి. తపః వాల్మీకి, ఈ రెండు వాల్మీకి సంబంధించినవి. మిగతా ఆ శ్లోకంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడాను నారదుడికి సంబంధించినవి. తపః స్వాధ్యాయ నిరతం, స్వాధ్యాయ నిరతం అంటే స్వాధ్యాయం అంటే జ్ఞానాన్ని సూచిస్తూ ఉంది. నిరంతరం కూడాను స్వాధ్యాయాన్ని పఠిస్తూ ఉండేటువంటి వాడు, జరిపేటువంటి వాడు, అనుష్ఠించుతూ ఉండేవాడు. వాగ్విదాం వరం, వాక్కులు తెలిసిన వాళ్ళల్లో శ్రేష్ఠుడు వరం. కాబట్టి మాట్లాడడం ఎలాగో నారదుడికి తెలుసు, పాడడం ఎలాగో నారదుడికి తెలుసు,
కాబట్టి వాగ్విదాంబరం ఎవరు? నారదుడు. ఈ నారదుడిని ఈయన పైగా ముని పుంగవం, అబ్బో మునుల్లో శ్రేష్ఠుడు నారద మహర్షి, అటువంటి వాణ్ణి పరిపప్రశ్చ, పరితః పప్రశ్చ అంటే పరీక్షించి అడిగాడట. ఎవరు? వాల్మీకి నారదుడిని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు అంతే అంటే, తపశ్శాలైనటువంటి వాల్మీకి, తపస్వి వాల్మీకి అంటే వేదాధ్యయనం చేయడం యందు, తపస్సు చేయడం యందు ఆసక్తి కలిగేవాడు, ఇదే కలిగినటువంటి వాడు నారదుడు. తపః స్వాధ్యాయ నిరతం, అట్లాగే వాక్కులు తెలిసిన వాళ్ళల్లో, మాట్లాడగలిగేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు. వాగ్విదాం వరం, వరం శ్రేష్ఠుడు. మునిపుంగవం, మహర్షుల్లో గొప్పవాడు నారద మహర్షి. అటువంటి వాణ్ణి అడిగాడు. ఈ నేను మామూలుగా నాకు కొన్ని రచయితలు ఉంటాయి కదా, ఇప్పుడు మన రామాయణం రాశాను నేను. ఆ రామాయణంలో మీరు అంతా చదివి ఉంటారు, రెండు పుస్తకాలు పెద్దవి. దాన్ని ముందు మొదలు పెట్టేటప్పుడే మొదట తపః స్వాధ్యాయ నిరతం, తపస్వి వాగ్విదాం వరం, నారదం పరిపప్రశ్చ, వాల్మీకి మునిపుంగవం, అది అలా చూశాను, కళ్ళు మూశాను. అంటే నాకు ఒక అలవాటు ఉంది, ఆ అలవాటు ప్రకారం మొదట ఏమిటి ఆ పదం అని చూచాను. తపః కదా, తపః స్వాధ్యాయ, ఇది ఫస్ట్ శ్లోక కాబట్టి తపః అంటే తపస్సు అని అర్థం. నా అలవాటు ఏంటంటే, ఒక బుక్ ఎత్తుకున్నానంటే చదవడానికి కానీ రాయడానికి కానీ మొదట పదమేంది చివరి పదమేంది చూస్తాను. రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 శ్లోకాలు అయిన తర్వాత యుద్ధకాండలో చివరి శ్లోకం దగ్గరకు పోయి చిప్పి అన్నట్ల, దాంట్లో చివరి పదం ఏంటి అని. ఇక్కడ తపహ అని ఉంది కదా, అక్కడ ప్రవర్ధతాం, అక్కడ ప్రవర్ధతాం అని ఉంది. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను తపస్సు వృద్ధి చెందుగాక. ఆయన వాల్మీకి యొక్క తపస్సు వృద్ధి చెందింది, నా తపస్సు కూడా వృద్ధి చెంది ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని భక్తులకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నాకు కలిగించు భగవాన్ అని మొదలు పెడితే వేలాది కాపీలు ఈరోజు ఇప్పుడు కూడా మీ దగ్గర ఉన్నాయి. సరేనా, అది రామాయణం, రెండు పుస్తకాలు రాశాను కనుక ఇది. అందులో ఈ మొదటి సర్గ ఏదైతే ఉందో బాలకాండలో, ఈ మొదటి సర్గ దీంట్లోనే రామాయణం అంతా ఉంది. అదొక తమాషా, ఆ సర్గంతా అయిపోతే కానీ నేను రాయను. ఆ సర్గ చూస్తే మొత్తం రామాయణమే చివరి వరకు. సో ఇది సంక్షిప్త రామాయణం, ఇది సంక్షిప్త రామాయణం. రామాయణ ఇన్ ఎ నట్షల్, సంక్షేపంగా ఇది చెప్పడం జరిగింది. వాల్మీకి నారదుడు చెప్పాడు మొదట, ఇదే సృష్టి రామాయణం నాయన. సరేనా, కానీ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు మన ఆశ్రమంలో. మొదట ఈ రామాయణం అంతా రాసేటప్పటికి చాలా టైం అయిపోద్ది కదా, 24,000 శ్లోకాలు. మొదటిదంతా కూడా మొదటి సరగలోనే ఉంది, ఇదే రాసేస్తామని సంక్షిప్త రామాయణం అని నేను రాశాను ఒక బుక్కు, చూసి ఉంటారు మీరు సంక్షిప్త రామాయణం అని. అంటే రామాయణ అయిన అది కూడా ఉండాలి మన దగ్గర. ఆ తర్వాత నేను ఇది పెద్ద గ్రంథం రాశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే సంక్షిప్త రామాయణం అంటే శిష్యుడైనటువంటి భరద్వాజుడు ఉన్నాడు అక్కడ, వాల్మీకి శిష్యుడు, రామనామం చెప్పే వాళ్ళల్లో ఒకడు భరద్వాజ. లేచాడు ఆయన, అదంతా కూడా ఎవరు చెప్పారండి అని అంటే, ఆ నారద మహర్షి ఉన్నాడు కదా ఆయన చెప్పేశాడు రామాయణం అంతా. అదే మొదటి సర్గ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే వచ్చేసింది రామాయణం అనుకుంటారు, మొత్తం అయిపోద్ది. అయిపోయిన తరువాత ఈయన లేస్తాడు, ఆయనకి దండం పెట్టి ఆయన లేచి
ఎవరు? వాల్మీకి. సరియు నది వైపు వెళ్ళిపోతాడు, తమసా నది. ఎస్, తమసా నది వైపు వెళ్ళిపోతాడు. ఆయన కూడా శిష్యుడైనటువంటి భరద్వాజుడు కూడా పోతాడు. ఆ నది తీరంలో నడుస్తూ ఉంటారు. ఎంత హాయిగా ఉంటుంది నది తీరం, అట్లాగే ఉంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత వాల్మీకి, అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయా రమణీయం ప్రసన్నాంబూ సన్మనుష్య మనోయథ. ఇక్కడ పోతూ ఉండే భరద్వాజ అన్నాడు. వెనక భరద్వాజుడు వస్తున్నాడు శిష్యుడు. ఇదం తీర్థం, ఇదిగో ఈ నదీ జలాన్ని చూడు. అకర్దమం, కర్దమం అంటే బురద, అకర్దమం అంటే బురద లేనటువంటి జలం. అది బురద లేని జలం. ఈ జలంలో చూస్తే బురద ఎక్కడ కనపడడం లేదు. అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ. చూడు నిశామయ, భరద్వాజ చూడు ఎట్లా ఉందో. రమణీయం, మనోహరంగా ఉంది, రమణీయంగా ఉంది. ప్రసన్నాంబూ, పైగా జలం అంతా కూడా ప్రసన్నంగా ఉంది. ప్రసన్నంగా ఉందంటే జలంలో మనం అట్లా చూస్తే మన బొమ్మ కనపడింది అనుకోండి, అది ఆ జలం ప్రసన్నంగా ఉంది అని అర్థం. అదే కనుక బురద ఉంటే కనిపించేటువంటి అవకాశం లేదు. రమణీయం ప్రసన్నాంబూ, ప్రసన్నంగా కనపడతా ఉంది. సన్మనుష్య మనోయథ ఎట్లా ఉందంటే, ఒక మహాత్ముని యొక్క మనసు ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నాడు. సన్మనుష్య మనోయథ, యథ ఏ విధంగా అయితే సన్మనుష్య మనః. కాబట్టి ఒక సత్పురుషుని యొక్క హృదయం, మనస్సు ఎట్లా ఉంటుందో అట్లుంది చూడు నాయన అన్నాడు. అయిపోయింది అక్కడికి. అంటే ఈయన రామాయణం రాయిపోతాడు ఎవరు? ఓహో, వాల్మీకి. ఈయన మనసు ఎట్లా ఉందో చెప్పేస్తా ఉంది రామాయణం మొదట. అది అడ. కాబట్టి ఒక సత్పురుషుని యొక్క మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో, రాగాలుండవు, ద్వేషాలుండవు, సరేనా? ఆయనలో ఏది చూచినా సరే హింస ఉండదు, ఏమి ఉండదు, ప్రసన్నంగా ఉంటుంది. నాయన ఎంత ప్రసన్నంగా పోతుందో చూడు అని. అంటే దాంట్లో కనుక మనం చూస్తే మన రూపం కూడా కనపడుతుంది. అది ప్రసన్నం. ఆ నదిని చూచి చూడండి ఆయన, ఇది ఎవరన్నా ఇప్పుడు నదిని చూస్తే నదిని చూడు అంటారు, కానీ ఈ వర్ణన ఏంటి అనేది నాకు అర్థం కాల. అప్పుడు రాశాను, రమణీయం ప్రసన్నాంబూ, మనోహరంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. సన్మనుష్య మనోయథ, ఒక సత్పురుషుని యొక్క మనసు ఎట్లాగైతే ఉంటుందో, ఒక మహాత్ముని యొక్క మనసు ఎట్లాగైతే ఉంటుందో. ఒక మాటలో చెప్పాలంటే రామాయణం రాసేవాడికి ముందు ఆ మనసు ఎట్లాగైతే ఉందో ఆ విధంగా ఉంది ఇది. సన్మనుష్య మనోయథ అని చెప్పాడు. అలా చెప్తూ ఉంటే దన్నని ఒక శబ్దం వినిపించింది. ఇక్కడ చూపించి చెప్తూ ఉన్నాడు, ఇట వినిపించింది, ఇటు చూచాడు. ఇట చూస్తే ఏముంది అక్కడ విచిత్రం. ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఆ రెండు పక్షులు కూడా క్రౌంచ పక్షుల జంట, అది మానిషాదని మొదలు పెడతాడు. ఆ రెండు పక్షుల్లో అవి కూడా ఎట్లా ఉన్నాయి, కామమోహితం, కామమోహితం అంటే ఒకదాని మీద ఉదానికి ఆ కామం ఎక్కువగా ఉంది, అట్లా ఉన్నాయి. దాన్ని అవధీహి చంపేశాడు. ఎవరిని? ఒక పక్షినే చంపాడు. రెండింటిని చంపుంటే ప్రాబ్లం లేదు, ఒక పక్షినే చంపాడు. ఆ పక్షి మగది, మగపక్షిని చంపేశాడు. అది పడిపోయింది కింద. దాన్ని ఈయన చూచాడు.
ఎటువంటి హృదయం వాల్మీకి? ఎందుకంటే బురద లేదు, అజ్ఞానం లేదు, సంకల్పాలు అనేటువంటి అలలు కదలడం లేదు, అజ్ఞాన పంకం లేదు. చూడండి ఎట్లా ఉందా ఆయన హృదయం. లేకపోతే రామకథ ఎలా రాస్తాడు? ఇప్పుడు అంటాడు చూసి, మనిషాద ప్రతిష్ట త్వమగమ శాశ్వతీ సమా. ఎవరు? వాల్మీకి. యత్క్రౌంచ మిథునాత్ ఏకం, యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధీ కామమోహితం. భార్యాభర్తలు రెండు పక్షులు, క్రౌంచ పక్షుల జంట, ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటా ఉంటే అందులో భర్తను చంపేశావా? భర్తను చంపేవా నువ్వు? ఓ బోయవాడ, మా నిషాద, నిషాద బోయవాడ అని అర్థం. కాబట్టి వాళ్ళ అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళల్లో ఒకరిని వేరు చేశావు కనుక నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని శాపం పెట్టాడు. ఎందుకని? వాళ్ళ జీవితాన్ని ఇట్లా చేశావు కనుక నువ్వు కూడా ఎక్కువ కాలం బ్రతికేందుకు అవకాశం లేదు అని చెప్పాడు ఆయన. అంతే, అక్కడి నుంచి తిరిగారు. కానీ తమాష ఏంటో తెలుసు, ఇక్కడ ఇక్కడే ఉంది విషయం. ఆయన పాపం వాళ్ళ బాధలను చూచి ఆవేదనతో ఆందోళనతో పలికినటువంటి ఆ మాటలు ఏమయ్యాయో తెలుసా? అవి ఒక శ్లోక రూపాన్ని ధరించాయి. ఊరికే మామూలుగా అన్నాడు, అది శ్లోకం అయిపోయింది. మనిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః, యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవతీ కామమోహితం. ఎంతో ప్రేమతో ఆ రెండు ఏం మాట్లాడుకుంటున్నాయో వాటి భాష మనకు తెలియదు. వాటిల్లో నువ్వు బాణం వేసి ఒకదాన్ని చంపేశావే, కాబట్టి ఇది ఈ చాపడము అనేటువంటిది ఏదో ఇది ఎక్కువ కాలం జీవితంలో ఉండకూడదు కనుక నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ బతకవు, వాటికి ఏ పరిస్థితి అయితే కల్పించావో అది నీకు కూడా కలుగు అని కోపంతో అన్నాడు ఆ మాట. కానీ ఇది ఒక అందమైనటువంటి శ్లోకం అయిపోయింది, ఒక శ్లోక రూపాన్ని ధరించింది. దానికి అది ఏ శ్లోకమో, దానికి ఛందస్సు ఎట్లా ఉండాలో ఛందబద్ధంగా ఉంది అంత, అది విచిత్రం. అయిన తరువాత పైగా నాలుగు పాదాలతో ఉంది, అది విభజించడానికి అనువుగా ఉంది. అటువంటి ఇది చెప్పిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి భరద్వాజతో కలిసి ఆశ్రమానికి వచ్చాడు, వాల్మీకి ఆశ్రమానికి. అక్కడ వచ్చేటప్పటికీ ఈ లోపల ఏం చేస్తాడో తెలిసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏందిరా ఇది, మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ, ఓహో యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. ఏంది ఇట్లన్నానే ఇట్లన్నానే? ఇతనికి అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఇతను? వాల్మీకి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత, అవన్నీ తెలిసిస్తూ ఉన్నాయి. అదే ఆలోచించుకుంటూ పదే పదే అవి ఆలోచించుకుంటూ నేరుగా ఆశ్రమంకి వస్తే ఆశ్రమంలో ఎవరుండారో తెలుసా? బ్రహ్మదేవుడు ఉన్నాడు. అదే అదో, అన్నీ లేకపోతే ఇంత పెద్ద కావ్యం రాదు నాయన. ఆయనేమో వెళ్ళిపోయాడు నారదుడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, మహర్షి ఫస్ట్ అన్నది బ్రహ్మదేవుడు. మహర్షి చూసారా ఎవరిని? వాల్మీకిని. నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు పలికింది శ్లోకమే ఛందోబద్ధంగా ఉంది, దాంట్లో ఏ దోషాలు కూడా లేవు, ఈ విషయంలో నీకు ఏ విధమైన సందేహం అవసరం లేదు, నువ్వు దారి పొడుగున సందేహిస్తూనే వస్తున్నావు, చదువుకోలేదు కనుక ఏమనుకోకు. అది అద్భుతంగా ఏర్పడిపోయింది, సందేహం అవసరం లేదు. నీకు ఇంకో మాట చెప్పేది,
అటువంటి శ్లోకం నాకు ఎట్లా వచ్చిందంటావా? నా అనుగ్రహం వల్ల వచ్చిందో ఆయ్. సరేనా, నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నేను సంకల్పం చేశాను గనక వచ్చింది. అర్థమవుతుంది? కాబట్టి బ్రహ్మ ఆశీర్వచనంతో నీకు వచ్చింది. ఏది? జ్ఞానం. సో నువ్వు జ్ఞాన బ్రహ్మ. రై, నీకు ఎందుకు నేను చెప్తున్నాను కదా, రై అంతే, ఇంకే లేదు. అప్పుడు ఎందుకంటే ఆ మహానుభావుడు నీ ఆశ్రమానికి వచ్చి వెళ్ళాడు కదా. ఎవరు? నారద మహర్షి. ఆయన నీకు రామాయణం చెప్పాడు కదా, మొదటి సర్గంతా అదే నేను మీకు చెప్పింది, సంక్షిప్త రామాయణం. నీకు రామాయణం చెప్పాడు కదా, అదే రాయిన ఆయన, పర్వాలేదు. రామస్య చరితం సర్వం, రామస్య చరితం సర్వం, కురుతం కురుత్వం ఋషి సత్తమ. ఋషి పుంగవా, కురు త్వం, నువ్వు రాయి ఈ పని చేస్తావు. ఏదది? రామస్య చరితం సర్వం. నీకు కేవలం ఒక సర్గలో చెప్పాడు నారద మహర్షి, నువ్వు మొత్తం రాయి, రామచరిత్రం అంతా ఎక్కడెక్కడ ఏముంటాయో అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే నేను అనుగ్రహిస్తూ ఉన్నాను కనుక, నా ఆశీర్వాదం నీకు ఉంది కనుక, రాముడి యొక్క సంపూర్ణ చరిత్రని రాయి నాయన అని అంటే, అప్పుడు వాల్మీకి సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మదేవుడి కృత్స్నం రాస్తాను. కృత్స్నం రామాయణం కావ్యం, కృత్స్నం రామాయణం కావ్యం, ఈదృశై కరవాణ్యహం. కరవాణ్యహం. అప్పుడు ఆయనకు నమస్కరించి, అయ్యా నువ్వు చెప్పినట్టుగా సంపూర్ణ రామాయణ కావ్యాన్ని ఇదే శ్లోక వృత్తంతో మార్చను, మొదటిది ఉంది అదే సేమ్ అదే పద్ధతిలో మానిషాద ప్రతిష్టాం అంటూ మొదలుపెట్టానే అదే ఛందస్సులో రామాయణం అంతా రాస్తానన్నాడు. మార్చలా ఎక్కడ, అంత అద్భుతంగా రామాయణం రచించాడు. ఈయన కూర్చున్నాడు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. అయ్యా ఎక్కడికి పోతున్నాడు, బలేవాడివే, నేను ఇంకెంతమంది దగ్గర రాయించాలి, నీ దగ్గర నీకు చెప్పాను కదా నువ్వు రాసేయి బ్రహ్మ, నేను చెప్పాను. అట్లాగే జ్ఞాన బ్రహ్మకు కూడా చెప్తా, ఆయన రాస్తాను కానీ కమాన్ స్టార్ట్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.